హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియోలో అయితే ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా వెనీలా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేస్తానండి. ఈ ఐస్ క్రీమ్ చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి, అండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో హాఫ్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర గేదె పాలు ఉన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో నుంచి ఒక హాఫ్ కప్పు వరకు మనం పాలను పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ పాలను అయితే మనం తర్వాత యూజ్ చేసుకుంటామండి. ఇలా తీసుకున్న పాలను మనం పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ పాలను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలు అనేవి సగం అయ్యే వరకు కూడా మనం మరిగించుకోవాలి. సో మనకి పాలు మరిగేలోపు నెక్స్ట్ మనం ఒక కప్పును తీసుకొని అందులో 2.5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ను యాడ్ చేసుకోవాలి. మనం ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ఓన్లీ ఫుల్ క్రీమ్ మిల్క్ మాత్రమే యూజ్ చేసుకోవాలండి. నార్మల్ మిల్క్ అయితే మాత్రం ఐస్ క్రీమ్ అనేది అంత బాగా రాదు. సో ఇలా 2.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్న పాలు ఉంటాయి కదా, సో ఆ పాలను ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు అనేవి లేకుండా నీట్గా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఈ ఐస్ క్రీమ్ అయితే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా కలిపి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి పాలు మరిగాయో లేదో ఒకసారి చూసుకోవాలి. సో మనకి ఇలా పాలు మరిగేటప్పుడు మిగడ అనేది పైన కడుతూ ఉంటుందండి. సో దాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ నెక్స్ట్ ఇందులో అయితే ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే షుగర్ అనేది కంప్లీట్గా కరిగే వరకు ఇలా కలుపుకుంటూ పాలు సగం అయ్యే వరకు మనం మరిగించుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ ఉంటుంది కదా, సో దాన్ని మరలా ఒకసారి ఇలా బాగా కలుపుకొని నెక్స్ట్ ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని కంటిన్యూగా కలుపుకుంటూ మనకి ఇది కాస్త చిక్కబడే వరకు కూడా మనం మరిగించుకోవాలి. సో చూసారు కదా, ఇదైతే కాస్త చిక్కబడిపోయింది. నెక్స్ట్ ఇందులో అయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ వెనీలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసేసుకొని ఒకసారి దీన్ని బాగా కలిపి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారు పెట్టుకోవాలి. సో మనకి ఇది చల్లారిన తర్వాత అయితే ఇంకాస్త చిక్కబడుతుందండి. సో చూసారు కదా, ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత నెక్స్ట్ అయితే మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న పాల మిక్స్ ఉంటుంది కదా, సో దాన్ని కంప్లీట్గా ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర మిల్క్ పౌడర్ కనుక లేనట్లయితే మనకు పాల మీద మిగుడు ఉంటుంది కదా, సో ఆ మిగుడు వేసుకున్నా కూడా సరిపోతుందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మిక్సీ జార్ పైన మూతను పెట్టి జస్ట్ మనం బంక్స్ ఇచ్చుకుంటూ దీన్ని మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి. జస్ట్ మనం ఆన్ చేసేసి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి ఇలా జస్ట్ 2 మినిట్స్ పాటు మనం మిక్సీ చేసుకోవాలి. సో 2 మినిట్స్ తర్వాత మనం మూత కనుక తీసి చూస్తే చూసారు కదా, మనకి ఇలా క్రీమీ టెక్చర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే మనం ఇలా ఒక బాక్స్ని తీసుకొని మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్న వెనీలా మిక్స్ ఉంటుంది కదా, సో దాన్ని కంప్లీట్గా ఇలా యాడ్ చేసేసుకొని నెక్స్ట్ దీనిపైన మూతను పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పాటు మనం ఫ్రీజ్ చేసుకోవాలి. మీరు ఏ బాక్స్ తీసుకున్నా కూడా పర్వాలేదండి. సో 2 అవర్స్ తర్వాత మనం మూత కనుక తీసి చూసినట్లయితే మనకి వెనీలా మిక్స్ అనేది ఇలా ఉంటుంది, అంటే ఇది మనకి కాస్త గట్టిగా తయారై ఉంటుంది. నెక్స్ట్ అయితే మనం మరలా మిక్సీ జార్ని తీసుకొని మనకు ఆల్రెడీ గట్టి పడిన వెనీలా మిక్స్ ఉంటుంది కదా, సో దాన్ని ఇందులో కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ పైన మనం మూతను పెట్టేసి జస్ట్ బంక్స్ ఇచ్చుకుంటూ అంటే ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ 1-2 మినిట్స్ పాటు మరలా మిక్సీ చేసుకోవాలి. సో చూసారు కదా, 2 మినిట్స్ తర్వాత అయితే మనకి వెనీలా మిక్స్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ అయితే మనం ఒక బాక్స్ని తీసుకొని అందులో డార్క్ చాకో చిప్స్ అండ్ అలాగే వైట్ చాకో చిప్స్ ఉంటాయి కదా, సో వాటిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. సో ఇవైతే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయండి, సో దానికోసం నేను యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఐస్ క్రీమ్ తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది కదా. మీ దగ్గర లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చండి. సో ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న వెనీలా మిక్స్ ఉంటుంది కదా, సో ఆ మిక్స్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని నెక్స్ట్ పైనుంచి కూడా కొంచెం డార్క్ చాకో చిప్స్ అండ్ అలాగే వైట్ చాకో చిప్స్ యాడ్ చేసేసుకొని మరలా దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మరలా మనం పైనుంచి డార్క్ చాకో చిప్స్ అండ్ అలాగే వైట్ చాకో చిప్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మీ దగ్గర చాకో చిప్సే కాదండి, మనకు టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా, సో ఏవైనా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో 1-6 అవర్స్ పాటు ఫ్రీజ్ చేస్తే మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. సో 6 అవర్స్ తర్వాత మనం ఇలా మూత తీసి చూస్తే మనకి ఎమ్మి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయి ఉంటుందండి. సో చూసారు కదా, మనకి ఐస్ క్రీమ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. జస్ట్ మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా ఈజీగా ఐస్ క్రీమ్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే దీన్ని తీసి కూడా నేను మీకు చూపిస్తున్నాను. అంటే నాకు ఐస్ క్రీమ్ కట్ చేసేది అయితే నా దగ్గర లేదండి, సో దానికోసం నేను ఇలా గుంత గరిటెతో తీస్తున్నాను. సో చూసారు కదా, మనకి ఐస్ క్రీమ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో.
సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.